ప్రైజ్ ది లార్డ్. నా అంగలార్పును నాట్యముగా మార్చిన యెహోవా స్తుతినందునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు దావీదు కీర్తన 30వ దావీదు కీర్తన మనం చూసినప్పుడు అందులో 11వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. కీర్తనకారుడు దావీదు తన జీవితము అనుభవపూర్వకముగా ఎప్పటికప్పుడు యెహోవాను స్తుతిస్తూ ఉంటాడు. ఆయన అంటున్న మాట, నా ప్రాణము మౌనంగా ఉండట్లేదు, నిన్ను కీర్తిస్తూ ఉంది. ఎందుకు నా ప్రాణము మౌనంగా ఉండకుండా నిన్ను కీర్తిస్తూ ఉంది అంటే, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నా మూల్గులను సంతోషంగా నా మార్చి ఉన్నావు, నా కన్నీటిని, నా దుఃఖమును, నా వేదనను సంతోషముగా ఆనందముగా నేను డ్యాన్స్ వేసేటట్టుగా, అంతగా నా హృదయాన్ని ఆనందింపచేసేటట్టుగా నాకున్న దుఃఖము, నిట్టూర్పు, కన్నీరు, వేదన, దుఃఖము, నా మూలుగులు అన్నీ కూడా నువ్వు మార్చివేసి ఉన్నావు. అందుకే నేను నా ప్రాణము మౌనంగా ఉండట్లేదు, నిత్యము నిన్ను స్తుతిస్తూ ఉంటుంది అని కీర్తనకారుడు తన అనుభవంలో నుండి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. సో దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో కష్టాలు గుండా, దుఃఖము గుండా, వేదన గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు మన జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. ఆయన ఆల్రెడీ మార్చి ఉన్నారు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట, నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. ఆల్రెడీ నువ్వు మార్చియున్నావు. ఆల్రెడీ నా జీవితంలో నా దుఃఖాన్ని తీసివేసావు, నా కన్నీటిని తీసివేసావు, నా వేదనను తీసివేసావు, నా మూలుగులు తీసివేసావు. ఇక నేను మూలుగుతూ, కన్నీటితో, వేదనతో, దుఃఖంతో ఉండట్లేదు. నేను నాట్యమాడుతూ ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను సంతోషంతో ఉన్నాను. హృదయము సంతోషంతో ఉప్పొంగిపోతూ నేను నాట్యమాడుతూ ఉన్నాను అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అదే మన అందరి జీవితాల్లో కూడా జరుగుతూ ఉంది కదా. మీ జీవితంలో కూడా మీకున్న దుఃఖం, మీకున్న వేదన, మీకున్న కన్నీరు ఆనందంగా దేవుడు మార్చుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన కార్యం చేయడం మొదలుపెట్టి ఉన్నాడు. మీ యొక్క అంగలార్పును ఆయన నాట్యముగా మార్చి ఉన్నాడు. అందుకే మనం చేయవలసిందల్లా ఏంటి అంటే, మనం మౌనంగా ఉండక మన ప్రాణము, మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ బలముతో ఆయనను కీర్తించాలి, ఆయనను కొనియాడాలి, ఆయనను ఘనపరచాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం ఎంతో హ్యాపీగా అనుభవించగలం. ఈ విషయాలు మీ జీవితంలో జరగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మీకున్న దుఃఖం అంతటినీ కూడా, మీకున్న అంగలార్పు అంతటినీ కూడా తీసివేసి మీ జీవితంలో నాట్యము వేసేటట్టుగా, హృదయంలో నుంచి ఆనందం పొంగుకొచ్చినట్లుగా దేవుడి కార్యాలు మీ మధ్యన, మీలోను, మీతోనూ చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థించుకుందామా. సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవానికి స్తోత్రాలు. ఎంతో కాలంగా దుఃఖము, వేదన, కన్నీటితో ప్రభువా నాయన ఉన్న పరిస్థితులలో అంగలార్పుతో, మూలుగులతో, రోదనతో ఉన్న జీవితాలను తండ్రి నాయన మీరు మార్చి ఉన్నారు. అంగలార్పును నాట్యముగా మీరు మార్చి ఉన్నారు. దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోయినట్లుగా మీరు చేసి ఉన్నారు. దేవా, వారి కంటిలో నుండి ఆ కన్నీరు దుఃఖముతో కూడిన కన్నీరు కాక ఆనంద బాష్పాలతో మిమ్మను కీర్తించి ఘనపరచినట్లుగా అద్భుతమైన కార్యాలు మీరి జీవితంలో మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా మీరున్నారు నాయన. ఈ దుఃఖ కాలంలో తండ్రి నాయన వారిని ప్రభువ ఆనందముతో మీరు నింపినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, తమ వారిని కోల్పోయి ఆ దుఃఖంలో ఉన్నట్లయితే దేవా, మీరు ఆదరించు దేవుడుగా, ఆదరించు తండ్రిగా మీరు ఉండి ఉన్నారు. దేవా, ప్రేమించే తండ్రిగా మీరు ఉండి ఉన్నారు. తల్లి కంటే ఎక్కువగా ఆదరించి ధైర్యపరిచేవారిగా మీరున్నారు.
దేవా, ఏ లోటు ఉన్నప్పటికీ నా లోటు నుండి వారికి నాయనా మీ ప్రేమను వారికి కనుపరుస్తూ అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండి మీ అంగలార్పును నాట్యముగా ఆయన మార్చినందుకు ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షాలోమ్.